ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందం ఆరోగ్యం కావాలంటే చక్కగా ఈ విధంగా జ్యూస్ తయారు చేసుకోండి. నేను బీట్రూట్ హాఫ్ కేజీ తీసుకుని ఇలా విధంగా తురుముకున్నాను. అలాగే క్యారెట్ కూడా హాఫ్ కేజీ తీసుకుని ఈ విధంగా తురుముకుని ఉంచుకున్నాను. ఈ రెండు కలిపి మంచి జ్యూస్ తయారు చేసుకుందాం. ఈ జ్యూస్ కూడా ఒక్కసారి మనం చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు ఇంక చేసే పని ఉంటుందో. చక్కగా ఇది స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది జ్యూస్. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా మనం రోజుకో గ్లాస్ ఇచ్చామంటే వాళ్ళకి అందంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది. మిక్సీ జార్లో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. ఇలా కొద్ది కొద్దిగా వేసి గట్టిగా పిండి జ్యూస్ను మాత్రమే తీసుకోవాలి. ఇలా గట్టిగా పిండిన పప్పును ఒక బౌల్లో వేసుకుందాం. ఇది రోజుకు ఒక గ్లాస్ తాగామంటే మనకి ఆరోగ్యంతో పాటు కలరు కూడా వస్తుంది. అంటే మన స్కిన్ కలర్ కూడా బాగుంటుంది. కొంతమంది మనకి కలరు తక్కువగా ఉందని ఫీల్ అవుతారు కదా, ఈ విధంగా ఒక గ్లాస్ తాగారంటే స్కిన్ అవి మెరుస్తూ చాలా బాగుంటుంది. మనం ఒకరోజు రెండు రోజులు తాగి వదిలేయడం కాదు, కనీసం 6 నెలలైనా ఇలా మనం కంటిన్యూగా తాగామంటే దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది. అలాగే రక్తహీనత సమస్య ఉన్నవారు కూడా చక్కగా ఒక గ్లాస్ తాగామంటే మనకి రక్తహీనత అనే సమస్య అనేది కూడా ఉండదు. చక్కగా బ్లడ్ కూడా చక్కగా పడుతుంది ఇలా తాగడం వల్ల. ఈ మిగిలిన పప్పును కూడా మనం మిక్సీ జార్లో వేసుకుని మరలా ఒకసారి మిక్సీ చేసుకుందాం. గ్లాస్ వాటర్ వేసుకుని మరలా ఒకసారి మిక్సీ చేసుకుందాం. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మరలా దీన్ని ఇలా ఫిల్టర్ చేసుకుందాం. మన ఫ్రిడ్జ్లో పెట్టే పని కూడా ఉండదు ఈ జ్యూసు. అలాగే మనకి బయట ఉన్నా చక్కగా నిలవ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా మీరు ఒక గ్లాస్ ఇవ్వండి, రోజుకో గ్లాస్ ఇవ్వండి. వాళ్ళు చక్కగా చలాకీగా చాలా బాగుంటుంది, వాళ్ళకి యాక్టివ్గా ఉంటారు. అలాగే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తాగొచ్చు ఈ జ్యూసు. తప్పకుండా నేను చెప్పిన విధంగా ఈ విధంగా తయారు చేసుకోండి. ఈ మిగిలిన పప్పును మనం ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే చపాతీ పిండిలో వేసుకొని మన రోటీ కూడా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఈ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ని వేసుకుందాం. గ్యాస్ని హైలో పెట్టుకోవాలి. అలాగే పట్కి బెల్లం నేను 1/2 కేజీ తీసుకున్నాను, దీన్ని కూడా వేసుకుందాం. 1/2 కేజీ పట్కి బెల్లం వేసుకోవాలి. వేసుకుని గ్యాస్ని హైలో పెట్టుకుని కలుపుతూ ఉండాలి, మరిగించాలి. అంటే ఇది కొంచెం పాకం రావాలి. చక్కగా ఈ విధంగా చక్కగా మరిగించుకోవాలి. గ్యాస్ని మీడియంలో పెట్టుకుని మరిగించుకుందాం. ఇలా మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే 4 రోజుల పాటు చక్కగా మనం తాగొచ్చు. చూడండి, పాకం వచ్చింది లేదు ఒకసారి చెక్ చేసుకుందాం. చేతికి అంటుకోవట్లేదు, అంటే ఇంకా పాకం రాలేదు. కొంతసేపు అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం. కొంచెం దగ్గరగా అయ్యింది. చూడండి, ఈ విధంగా చేతికి అంటుకుంటుంది. ఇలా మనకి జిగురుగా అంటుకోవాలి, అప్పుడు మనకు పాకం రెడీ అయినట్టు. ఇంకో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మనకు పాకం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇది బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. బాగా చల్లారిపోయింది చూడండి, వేలు పెట్టి చూస్తున్నాను. చక్కగా చల్లారిపోయింది కదా. దీంట్లో మనం నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మకాయలు, ఈ సైజు నిమ్మకాయలు నేను 4 కాయలు తీసుకున్నాను. దీన్ని రసం తీసుకోవాలి, గింజలు లేకుండా రసం మాత్రం వేసుకుని ఒకసారి అంతా కలుపుకుందాం. మనం ఈ జ్యూస్ తాగడం వల్ల కలర్ కూడా వస్తాం. చక్కగా మనకి వైట్గా ఉండాలంటే, తెల్లగా అందంగా ఉండాలంటే మనం రోజుకు ఒక గ్లాసు ఈ జ్యూస్ తప్పకుండా తాగండి. ఒకరోజు రెండు రోజులు తాగి మనం ఊరుకుంటే అవ్వదు. కనీసం 6 నెలలైనా మనం ఇలా జ్యూస్ తీసుకోవడం వల్ల చక్కగా అందంగా ఆరోగ్యంగా అలాగే వైట్గా మనం తెల్లగా మెలమెల మెరిసిపోతాం ఈ జ్యూస్ తాగడం వల్ల. మీకు జ్యూస్ ఎలా కలపాలో కూడా చూపించాను. ఇలా బాటిల్లో వేసుకుని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పిల్లలకైనా మనమైనా అందరం ఒక గ్లాస్ తాగితే చాలా మంచిది. తప్పకుండా మీరు ట్రై చేయండి. రోజు చేసే పని ఉండదు. ఒక్కసారి మీరు ఇలా చేసి పెట్టుకున్నారంటే చక్కగా 4 రోజుల పాటు, మళ్ళీ నెల అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చేసుకోవచ్చు. ఇలా ఆరోగ్యానికి మేలు చేసే జ్యూస్ను తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్